మేడ్చల్ జిల్లా సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు. ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 2 లీటర్ల హ్యాష్ ఆయిల్, బైక్, 3 సెల్ఫోన్లు, సిరంజిలు స్వాధీనం చేసుకున్నారు. హ్యాష్ ఆయిల్ విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు. నిందితులు అంపిలి బాలరాజు, మడుగుల సతీష్, బ్యాగిరి నగేష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగర్ ఎస్ఓటి సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ లో ఈ రోజు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త సుమారు 12 లాక్స్ దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మూసాపేట ఏరియాలో ఉంటాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్, నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ హ్యాష్ ఆయిల్ అందించడం